Hi friends, my name is Shyam Prasad. Welcome to the Telugu Pharma World. ఈ రోజు మనం డిస్కస్ చేసుకునే పాయింట్ ఎఫ్డిఏ ఇన్స్పెక్షన్స్. అవి ఎన్ని రకాలు? ఫార్మా ఇండస్ట్రీలో 482, 483, 484 అంటే ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మనకు ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీలో ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ వారు ఎన్ని రకాల ఇన్స్పెక్షన్స్ కండక్ట్ చేస్తుంటారు? ముఖ్యంగా ఎఫ్డిఏ వారు 4 types ఆఫ్ ఇన్స్పెక్షన్స్ ఈ ఫార్మాస్యూటికల్ ప్లాంట్లో కండక్ట్ చేస్తుంటారు. అందులో మొదటిది ప్రీ అప్రూవల్ ఇన్స్పెక్షన్స్, అంటే సెకండ్ది రొటీన్లీ ఇన్స్పెక్షన్స్, థర్డ్ది కంప్లైంట్స్ ఫాలోఅప్ ఇన్స్పెక్షన్స్, ఫోర్త్ది ఫర్కేస్ ఆఫ్ ఇన్స్పెక్షన్స్. ముందుగా మనం ప్రీ అప్రూవల్ ఇన్స్పెక్షన్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే డెఫినేషన్ ఈ విధంగా ఉంటుంది. ప్రీ అప్రూవల్ ఇన్స్పెక్షన్స్ ఆర్ కండక్టెడ్ వెన్ ఏ ఆర్గనైజేషన్స్ మేక్ ఏ సబ్మిషన్ టు ది ఎఫ్డిఏ రిక్వెస్టింగ్ టు ద మేక్ ఏ న్యూ ప్రొడక్ట్. వాళ్ళకి సంబంధించిన న్యూ ప్రొడక్ట్ని మన ప్లాంట్లో వేసినప్పుడు ఎఫ్డిఏ వాళ్ళు ఇన్స్పెక్ట్ చేసుకోవడాన్ని మెయిన్గా మనం ప్రీ అప్రూవల్ ఇన్స్పెక్షన్స్ అని అంటాం. ఈ ప్రీ అప్రూవల్ ఇన్స్పెక్షన్ యొక్క ముఖ్య ఉద్దేశం అప్లికేషన్లో మనం చేర్చబడిన డేటాను మొత్తాన్ని వెరిఫై చేయడం మరియు ప్రొడక్ట్ తయారు చేయడానికి ఫెసిలిటీ సూటబుల్లా కాదా అని కన్ఫర్మ్ చేసుకోవడానికి ఈ ప్రీ అప్రూవల్ ఇన్స్పెక్షన్స్ ఉపయోగపడుతుంది. అలాగే రొటీన్ ఇన్స్పెక్షన్ ద్వారా మ్యాండటరీ లా అండ్ రిస్క్ బేస్డ్ అప్రోచ్ ప్రాసెస్ను యూజ్ చేస్తున్నాం లేదో ఈ ఎఫ్డిఏ వారు ప్రీ అప్రూవల్ ఇన్స్పెక్షన్లో వెరిఫై చేసుకుంటారు. సెకండ్ది వచ్చి రొటీన్ ఇన్స్పెక్షన్స్. ఈ రొటీన్ ఇన్స్పెక్షన్స్ యొక్క డెఫినేషన్ ఏ విధంగా ఉంటుంది? రొటీన్ ఇన్స్పెక్షన్స్ ఆర్ మెయింటైన్డ్ బై లా అండ్ యూజ్డ్ ఏ రిస్క్ బేస్డ్ అప్రోచ్ టు డిటర్మైన్ ఇన్స్పెక్షన్ ఫ్రీక్వెన్సీ. ఈ రొటీన్ ఇన్స్పెక్షన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మనం ప్లాంట్లో చేసే కార్యకలాపాలు ఎప్పుడూ ఒకే విధంగా ఎఫ్డిఏ గైడ్లైన్స్ ప్రకారం నిర్వహిస్తూ ఉండాలి. వాళ్ళు ఇన్స్పెక్ట్ చేసినా చేయకపోయినా మనం ఒకే విధంగా చేయాలి. ఎప్పుడైతే వాళ్ళు ఇన్స్పెక్షన్కి ఎప్పుడైనా రావచ్చు దానికి రెడీగా మనం ఉండాలి. మన కార్యకలాపాలు కూడా ఎఫ్డిఏ ఇన్స్పెక్షన్కి రెడీగా ఉన్నట్టు మనం రూపొందించుకోవాలి. ప్రీవియస్గా ఇచ్చిన వార్నింగ్ లెటర్స్ అలాగే పాయింట్లని మళ్ళీ ఇన్స్పెక్ట్ చేసి వెరిఫై చేసుకోవడం. కంప్లైంట్స్ ఫాలోఅప్ ఇన్స్పెక్షన్స్ దీనికి వీటికి యూజ్ అవుతుంది. ఫర్ కేస్ ఆఫ్ ఇన్స్పెక్షన్స్ యొక్క డెఫినేషన్ ఏంటంటే ఫర్ కేస్ ఆఫ్ ఇన్స్పెక్షన్స్ అక్కర్ వెన్ ఏ కన్స్యూమర్ ఆర్ ఎంప్లాయీ రిపోర్ట్ అనే ఇష్యూ టు ది ఎఫ్డిఏ. ఈ ఇన్స్పెక్షన్ ఎందుకు చేస్తారంటే మన ప్లాంట్లో తయారయ్యే డ్రగ్ వల్ల అధికమైన హాని కానీ లేక మరణాలు కానీ సంభవించినప్పుడు, అలాగే ప్రొడక్ట్ రీకాల్స్ ఎక్కువగా వచ్చినప్పుడు ఈ ఇన్స్పెక్షన్ని నిర్వహిస్తారు ఎఫ్డిఏ వాళ్ళు. ఎఫ్డిఏ వారు ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి ఈ ఎఫ్డిఏ ఇన్స్పెక్షన్స్ని కండక్ట్ చేస్తూ ఉంటారు. 482 అనగా తెలుగులో సింపుల్గా చెప్పుకోవాలంటే మనల్ని ప్లాంట్ని ఇన్స్పెక్ట్ చేయడానికి ముందు ప్రీ ఇంటిమేషన్ మనకి ఇవ్వడాన్నే 482 అని అంటారు. ఎఫ్డిఏ కాస్మెటిక్ యాక్ట్ సెక్షన్ 704A/1 ఇట్ ఈజీ మెన్షన్ దట్ USFDA హ్యాస్ టు ఇన్ఫార్మ్ బిఫోర్ ది ఇన్స్పెక్షన్ టు ది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఫర్ ఆడిట్ త్రూ ఎఫ్డిఎస్ ఫామ్ 482. మనం ఫామ్ 483 గురించి మాట్లాడుకున్నట్టయితే ఎక్కువగా మనం 483 ఇచ్చారని వింటుంటుంటాము. ఎఫ్డిఏ వారు ఆడిటింగ్ చేసినప్పుడు మన ప్లాంట్లో మనం తయారు చేసే ప్రాసెస్లో ఏమన్నా అబ్నార్మాలిటీ కానీ డీవియేట్ అయినట్టు కానీ కనిపించినప్పుడు, అలాగే డేటా ఇంటిగ్రిటీ ఇష్యూస్ని వాళ్ళు కనుక్కున్నప్పుడు ఈ ఆడిటింగ్లో ఇన్స్పెక్షన్లో మనకి ఫామ్ 483 ఇష్యూ చేస్తారు. ఎఫ్డిఏ ఫామ్ 484 రిసిప్ట్ ఆఫ్ శాంపిల్స్. ఎఫ్డిఏ ఫామ్ 482, 483, 484 ఈ ఇన్స్పెక్ట్ చేస్తున్న సమయంలో ఎఫ్డిఏ ఆడిటర్స్కి ఏమన్నా శాంపిల్స్ నమూనా కావాల్సి వచ్చినప్పుడు ఎఫ్డిఏ వారు ఈ ఫామ్ నెంబర్ 484 ఇష్యూ చేస్తారు. ఇష్యూ చేసి ఆ నమూనాలను వాళ్ళతో పాటు తీసుకువెళ్తారు.
థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. 482, 483, 485 మధ్య ఉన్న డిఫరెన్స్ని తెలుసుకున్నారని ఆశిస్తూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.